మాదాపూర్ చంద్రనాయక్ తాండాలో మిస్ అయిన బాలుడు కథ సుకాంతమైంది. మేడిపల్లిలో బాలుడు ఆచూకీని గుర్తించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి ఉప్పల్ బస్ డిపో వద్ద ఉదయం ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న 5 ఏళ్ల బాలుడిని గుర్తించిన మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి మాదాపూర్ చంద్రనాయక్ తాండా నుంచి అదృశ్యమైన బాలుడిగా అనుమానిస్తున్నారు. అయితే గతంలో అదే ప్రాంతంలో ఉండి వెళ్లిన కిషన్ బాలుడిని ఎత్తుకెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిషన్ ని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విచారిస్తున్నారు. నాలుగో తారీఖు నాడు రాత్రి 8 గంటల ప్రాంతంలో చందనాయక్ తాండా నుంచి 4 ఏళ్ల బాలుడు నేనావత్ మోక్ష్ అని చెప్పి అతను తప్పిపోయినాడని చెప్పి అతని తండ్రి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనకి. వాళ్ళు ఇనీషియల్గా అనుమానించింది ఏంటంటే వాళ్ళు ఉండే గుడిసెలకు పక్కన ఒక సెల్లార్ గుంత ఉండడము, అందులో రీసెంట్గా పడ్డ వర్షాలకి బాగా నీరు చేరడంతో ఆ నీటిలో పడి ఉంటాడని అనుమానించడంతో నిన్న మార్నింగ్ 6 గంటల నుంచే మా ఎస్ఐ వీరప్రసాద్ ఎన్డీఆర్ఎఫ్ టీం సహకారంతో నీళ్ళన్నింటినీ తోడిపించి ప్రయత్నించినా కూడా అదృష్టవశాత్తు బాలుడు అయితే అందులో లేకుండే. అయితే బాబుని ఎవరైనా ఎత్తుకపోయిరా లేదంటే ఎక్కడికైనా మిస్ అయిందా అన్న యాంగిల్లో మనం దర్యాప్తు ప్రారంభించి ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్న క్రమంలోనే బాలుడి తల్లిదండ్రులు మనకి కిషన్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ కిషన్కి సంబంధించిన బంధువులు ఎవరు, అతని స్నేహితులు ఎవరు అన్నది వాళ్ళందరినీ మనం పిలిపించి విచారించే క్రమంలో నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే మీద ఈ బాలుడు ఒక్కడే తిరుగుతుండడంతో ప్యాట్రోల్ మొబైల్ వాళ్ళు వెళ్ళి అతన్ని రెస్క్యూ చేయడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అతను సరిగ్గా వివరాలు చెప్పలేకపోయాడు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు అతని బాబుని ఎక్కడుంటావు ఏందని అడిగితే కొంచెం వివరాలు చెప్పడంతో మనతో కన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళు. అయితే మనం అతని బంధువుల్ని స్నేహితుల్ని విచారించే క్రమంలో ఆ కిషన్ అనే వ్యక్తి భయపడి బాబును వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు.